నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశాను ఒక సీనియర్ నాయకుడుగా ఢిల్లీకి ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళాను పదే పదే అడిగాను ఒక మెట్టు దిగ్గుడు అడిగాను ఎందుకంటే మీకోసం అయితే నేను ఆలోచన తర్వాత నాలుగేళ్ల తర్వాత కూడా మోసం చేస్తా ఉంటే కావాలని మోసం చేస్తున్నారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఇంకా వేరే మార్గం లేదని ఎన్డిఏ నుంచి బయటొచ్చి మంత్రి పదవులకు రాజీనామా చేసి మీ తరపున పోరాడుతున్నాం ధర్మ పోరాటాన్ని సాగిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన ఈ ప్రభుత్వానికి నిన్న మొన్న చూశారు కేంద్రం వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక సహాయం చేయాలి బుందేల్ఖండ్ ప్యాకేజీ ప్రకారం చేయాలి దాని ప్రకారం అయితే ముప్పై నాలు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి మన రాష్ట్రానికి ఏడు జిల్లాలకి అందులో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కానీ ఆ రోజు చెప్పింది ఇంత మేము ఇవ్వలేమని కడాన సంవత్సరానికి యాభై కోట్లు చొప్పున ఆరు సంవత్సరాలు ఒక జిల్లాకు మూడు వందల కోట్లు ఇస్తామన్నారు మొత్తం కలిపితే రెండు వేల వంద కోట్లు పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు మనకు ఆ డబ్బులు మన అకౌంట్లో వేశారు ఏదైతే నరేంద్ర మోడీ గారిని విభేదించామని మన అకౌంట్లో వేసిన డబ్బులు మళ్ళా తిరిగి తీసుకున్నారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరికైనా బ్యాంకులో డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళా ఆ డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళ అనుమతి లేకపోతే సాధ్యం కాదు అలాంటిది మన అకౌంట్లో వేసిన డబ్బుల్ని చట్ట వ్యతిరేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మళ్లీ ఎన్నిక తీసుకున్నారు నిన్న మీరు చూస్తే తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు ఇచ్చారు నేను దానికి స్వాగతిస్తున్నాను ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరని నరేంద్ర మోడీ గారిని నిలదీస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది రాజకీయ వివక్షత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది అన్యాయమని ఇది ధర్మమా అని మీ అందరి తరఫున ఎన్డిఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీకు అధికారం ఉందని ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి గుర్తు పెట్టుకోవని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఒక రెండు పార్టీలు రెండు మూడు పార్టీలు ఉన్నాయి అందులో ఊటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అడ్డంగా దొరికారు సిబిఐ ఎన్క్వైరీ తగులుకున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని కేసుల మాఫీ తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ పట్టవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఎంపీలు రాజీనామా చేశారు అది కూడా ఎప్పుడు చేశారు ఎన్నికలు రాకుండా ఉండడానికి చేశారు మీకు ధైర్యం ఉంటే ఎన్నికలు ఉన్నప్పుడు రాజీనామా చేసుంటే సంవత్సరం కంటే ముందు మీ రాజీనామాలు ఆమోదించుంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చింటే మీ కథ తెలియదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు పోరాడలేరు నరేంద్ర మోడీని చూస్తే మీ వెన్నెముకలో వణుకు పుడుతుంది ఎప్పుడు జలుగు పోతామనే భయంతోనే పిరికితనంతో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని నన్ను విమర్శించే మీకు నరేంద్ర మోడీ కనపడలేదని అడుగుతున్నా కేంద్రం కనపడలేదని అడుగుతున్నా ఇంకో పక్క మొన్న మన జిల్లాలో కూడా తిరిగాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి తిరిగినప్పుడు ఏం చెప్పారు మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసారు డెబ్బై ఐదు వేల కోటి రూపాయలు రావాలి కేంద్రం ఇవ్వాలని చెప్పారు ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా మీ మౌనం ఎందుకుందని అడుగుతున్నాను అంటే మీరందరూ నరేంద్ర మోడీ గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు తప్ప ఈ రాష్ట్రం మీద ఎలాంటి ప్రేమ లేదు ఇది వాస్తవం నిన్న మొన్న చూశారు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి రెండు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకున్నాం ఇరవై సీట్లు తెలంగాణలో గెలిపించారు ఇరవై రెండు శాతం ఓట్లు వేశారు ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఆ ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి గెలిపించాం బీజేపీ అభ్యర్థిని గెలిపించాం కానీ ఉన్న తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదని ఏకపక్షంగా బీజేపీ అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది ధర్మమాని అడుగుతున్నాం ఎప్పుడు కూడా రాజకీయాల్లో విలువలు ఉండాలి పద్ధతి ఉండాలి పద్ధతి లేకుండా ఇష్టానుసారం మీకు అధికారం ఉందని తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు నేను ఆలోచించాను తెలంగాణలో తెలుగు వారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు